హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రుచితో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది ఇది ఎలా అంటే నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకుని తింటే పుల్ల పుల్లగా కారకారంగా నోటికి రుచిగా కడుపు నిండా తింటారు కానీ ఈ పచ్చడి ఒక్కసారి ఇలా చేసి రుచి చూడండి ఎప్పుడు పచ్చడి చేసుకోవాలనిపించినా ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది అందుకే ఇంత మంచి రెసిపీతో మీ ముందుకు ఇచ్చాను ఇది ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం రండి ముందుగా మనం నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ సైజ్ చింతపండును తీసుకునేసి ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి దీన్ని ఒక పది నిమిషాలు సేపు అయితే నాననివ్వాలి ఓకేనా కాకపోతే ఇలా విడదీసి వేయండి తొందరగా నానుతుంది మెత్తబడద్ది ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం దాంట్లో కొద్దిగా ఒక్క స్పూను ఆయిల్ వేసి దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక్క స్పూను ధనియాలు ఒక పది దాకా ఎండుమిరపకాయలు అందులో వేసేసుకుందాం ఆ తర్వాత ఏంటంటే అలా కలుపుతూ లైట్గా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక్క స్పూను జీలకర్రలో వేద్దాం ఓకే వేసినాక దీన్ని మనం బాగా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి మాడకుండా చూడండి కాకపోతే ఎండుమిరపకాయలు మనం ఎక్కువ తక్కువ వేసుకోవాలంటే అది చింతపండు కూడా ఎక్కువ తక్కువ వేసుకోవాలి అప్పుడే రెండింటికి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రోల్ సిద్ధం చేసి దాంట్లో కొద్దిగా సల్లార్ని ఇచ్చి అప్పుడు మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నింటినీ వేసి ఇలా బాగా కచ్చ పచ్చగా ముందు దంచేసుకోవాలి ఓకే ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఇప్పుడు ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసాక ఇప్పుడు ఒక ఆరేడు పీసులు వెల్లుల్లి రెమ్మల్ని అందులో వేసేసి దీన్ని కూడా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక నానబెట్టిన చింతపండుని ఓన్లీ చింతపండు మాత్రమే అందులో వేసేసి కాస్త అలా కిందకి మీదకి కలుపుకునేసి దీన్ని కూడా చింతపండు మెదిగేదాకా దంచాల ఈ విధంగా ఇది దంచేదాన్ని బట్టే రుసు వస్తుంది ఓకే ఇప్పుడు దీంట్లో ఆ చింతపండు నానబెట్టిన నీటిని కొద్దిగా ఎన్ని అవసరమో అన్ని పోసేసుకుందాం పోసిన తర్వాత కాస్త అలా కలుపుకునేసి ఇప్పుడు ఎలా అంటే లైట్గా అలా రుబ్బుకుంటూ దీన్ని బాగా ఎనుపుకోవాలి ఇలా బాగా రుబ్బాలి జిగట వచ్చేదాకా మనం బాగా రుబ్బుకోవాలి ఓకేనా ఈ టైప్ రుబ్బిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఉల్లిగడ్డను తీసుకునేసి ఇలా కట్ చేసి బాగా దీన్ని కూడా పచ్చగా దంచాలి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చ ఏ విధంగా దంచాలి అప్పుడు ఈ ఉల్లిగడ్డలో ఉన్న సారం పచ్చట్లోకి వచ్చి రుచి చాలా బాగుస్తుంది కానీ ఎంత బాగా మనం రుబ్బతో అంత మంచి రుచి వస్తుంది పచ్చడికి ఓకేనా ఈ టైపు బాగా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి పచ్చడి వాళ్ళు మాత్రం ఇలా ఒక్కసారి చేసుకొని తిని చూడండి ఈ పచ్చడిని ఎప్పటికీ వదలరు అంత బాగుంటుంది ఓకేనా చూడండి ఈ టైప్లో మనకు రావాలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లోకి వేసుకుందాం వేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే రోట్లోనే మనం ఏం చేద్దామంటే కొన్ని నీళ్లు పోసి ఆ రోడ్లో ఉన్న ఆ గుజ్జును తుడిసి ఆ నీళ్లు పోయండి పచ్చట్లో ఏమి రుచి వస్తుంది అంటే అంత మంచి రుచి వస్తుంది ఓకే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి దాంట్లో ఒక స్పూను తాలింపు గింజలు వేసేసి వెల్లుల్లిగడ్డను ఇలా ముక్కులు పొడిసి కాస్త నలిపి అందులో వేసుకోవాలి అప్పుడు వెల్లుల్లిగడ్డలో ఉన్న సారం ఈ నూనెలోకి వస్తుంది అది పచ్చట్లోకి వచ్చి మరింత రోజు వస్తుంది మూడు ఎండుమిరపకాయలు వేసి లైట్గా అలా వేగనిచ్చేసి నాలుగు రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసేసి ఒక్క కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడు ఇంగు అందులో వేసుకునేసి కాస్త అలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రోట్లో దంచిన పచ్చడిని అందులో వేసి ఆ వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక మీదట ఆ కాగే నూనెలోనే ఈ పచ్చడిని కాస్త అలా కలుపుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఎక్కువ శాతం కాగిందంటే దీని కలరు తగ్గిపోద్ది అన్నట్టు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఖచ్చితం ట్రై చేయండి పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం దీన్ని అస్సలే మిస్ అవ్వద్దు ఇలా ఒక్కసారి చేసి రుచి చూశారంటే ప్రతిరోజు ఈ పచ్చడిని కంపల్సరీ చేసుకొని తింటారు అంత బాగుంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా